అమ్మా, భగవంతుడు పరీక్ష ఎలా పెడుతుంటారు అంటే, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న కూడా నాకు పరీక్ష పెడుతున్నది. ఒక రకంగా భగవంతుడు పెట్టిన పరీక్షే, ఎందుకంటే భగవంతుడు కూడా ఎప్పుడు మనకి పరీక్ష పెడుతూ ఉంటాడంటే, ఆయన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎంతవరకు దేన్నైనా తట్టుకోగలరో అనేసి భగవంతుడు పరీక్ష పెడుతూ ఉంటాడు. అసలు ఆయన పరీక్ష పెట్టలేదనుకో మనం అసలు ఆయన ఉన్నాడని నమ్ముతామా చెప్పండి? ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు, వాడికి ఎప్పుడు అసలు గుడి గుర్తురాదు, కానీ పరీక్షల ముందు రిజల్ట్ వచ్చే ముందు వాడు ప్రతిరోజు గుడికి వెళ్తాడా లేదా? అంటే ఏంటి, భగవంతుడు ఉన్నాడు కానీ అది నమ్మడానికి మన మనసు ఏంటి కొంత వెనకడికి వేస్తూ ఉంటుంది. భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఆయన పరీక్ష పెడుతూ ఉంటాడు. రామచంద్రమూర్తికి పెట్టాడా లేదా? అలాగే అంతటి కృష్ణ పరమాత్మ కూడా ఆయన ఎన్నో పరీక్షలు పెట్టాడు. చిన్నతనం నుంచి కూడా ఎంతోమంది అసురుల్ని ఆయన సంహరించాడు. ఇప్పుడు ఈ కలియుగంలో, ఈ 2020లో ప్రపంచానికంతటికి కూడా ఆయన ఒక పరీక్ష పెట్టాడు కదా. కరోనా అనేటటువంటి వైరస్ను వ్యాప్తి చేశాడు. ఎందుకు వ్యాప్తి చేశాడు? మనం ధర్మాన్ని తప్పుతున్నాం, ఆచార వ్యవహారాన్ని వదిలేశాము, ప్రతిదీ కూడా విదేశాల నుంచి కొన్ని నాగరికతల్ని మనం దిగుమతి చేసుకొని ధర్మాన్ని తప్పబట్టే కదా. ధర్మాన్ని పట్టుకొని మనం కనుక సరిగ్గా ఉండి మన ప్రకృతిని మనం కాపాడుకుంటే ఇన్ని విపత్కర పరిస్థితులు వచ్చేవారు కాదు. కొన్ని ఖండాల్లో అసలు ఇలాంటి వైరస్ వ్యాప్తించలేదు. కారణం ఏంటి? అక్కడ వాళ్ళు ప్రకృతిని చాలా చక్కగా కాపాడుకున్నారు. ప్రకృతిని మనం ఎప్పుడైతే కాపాడుకోవట్లేదో, ధర్మాన్ని ఎప్పుడైతే మనం విస్మరిస్తున్నామో, వావి వరసలు లేకుండా, పెద్ద చిన్న లేకుండా ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో, ప్రతిదీ కూడా సింగినాదం జీలకర్ర అంటూ మన ఆచార వ్యవహారాల్ని మనం ఎప్పుడైతే కాలగన్నామో, అప్పుడు భగవంతుడు తప్పకుండా ఆయన పరీక్ష పెడతాడమ్మా. అంతటి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడి రూపంలో, కొడుకు రూపంలోనే పరీక్ష పెట్టాడా లేదా? కాబట్టి భగవంతుడు ఉన్నదే ఎందుకు? తనని నమ్ముకున్నటువంటి వాళ్ళు ధర్మాన్ని తప్పుతున్నారు అని అనిపించినప్పుడు ఆయన అలా పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆయన ఒక్కొక్కసారి మనల్ని తన వాడవునా కాడా, కష్టంలో కూడా తన పాదాలే నమ్ముకుంటాడా లేదా అని కూడా ఆయన పరీక్ష పెడుతూ ఉంటాడమ్మా. కాబట్టి భగవంతుడు పెట్టేటటువంటి పరీక్షని మనకి ఎటువంటి ఫలితాన్ని ఇచ్చినా సరే, మంచి అయ్యుండొచ్చు, చెడై ఉండొచ్చు, ఎటువంటి ఫలితాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇది నా మంచి కోసమే అని గనక మనం అదే ఆలోచనతో వెళ్ళిపోయామనుకోండి, తప్పకుండా ఆయన గజేంద్రుడికి ఎలాగైతే మోక్షాన్ని అనుగ్రహించాడో, ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆయన మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. అంటే మనము సర్వస్వ శరణాగతి చేయాలి. ఏదో నేను నిన్ను పూజిస్తున్నాను, నన్ను రక్షించు అని పై పై మాటలు అంటాం కాదు. సర్వస్వ శరణాగతి ఏ రకంగా అయితే గజేంద్రుడు చేశాడో ఆ రకంగా చేస్తే తప్పకుండా భగవంతుడి యొక్క పరీక్షలో మనం నెక్కిన వాళ్ళం అవుతాము. అలాగే అమ్మ, మరొక ప్రశ్న, జపము ధ్యానము అని అడిగారు. అమ్మ, ధ్యానము అనేది భగవంతుడి యొక్క రూపాన్ని, ఒక నామమై ఉండొచ్చు ఏదైనా కానీ, ఒక నామాన్ని పట్టుకోనైనా, శ్రీరామ అని మనం ఒక నామంతో అయినా కానీ ధ్యానాన్ని చేయొచ్చు. రాముడి యొక్క రూపాన్ని మనసులో ధ్యానం చేసుకుంటూ అలా చేస్తే ధ్యానము అంటారు. ఒక శ్లోకమై ఉండొచ్చు ఏదైనా కానీ, మన మనసులో వచ్చినటువంటి దాన్ని కూర్చొని ఒకే రూపాన్ని, ఒక జ్యోతి స్వరూపాన్ని అయినా ఉండొచ్చు, మన భ్రూమధ్యంలో, మన ఆజ్ఞాచక్రంలో మనం కనుక దాన్ని నిలిపితే దాన్ని ధ్యానము అంటారు. మరి జపము అంటే, గురువు ద్వారా ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని తదేక దృష్టితో, బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా మనం నిరంతరం మననం చేసుకుంటూ కూర్చొని మనం సాధన చేయటాన్ని జపము అంటారు. కాబట్టి ధ్యానము, జపము రెండూ కూడా అవినాభావ సంబంధం కలిగినటువంటివి. ధ్యానం కంటే జపము ఒక స్థాయిలో ఎందుకు ఉంటుంది అంటే, జపంలో మంత్రం ఉంటుంది, బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం ఉంటుంది. కాబట్టి ధ్యానం కంటే జపము మనకి త్వరగా ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. అలాగే మూడోది ఏంటంటే, టీవీలో పూజలు జరుగుతుంటాయి కదా, అవి చూసినప్పుడు మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, నిజంగా వస్తాయా రావా అని అడిగారు. అమ్మా, టీవీల్లో పూజలు చూడటం వల్ల ఫలితాలు వస్తాయా రావా అంటే అది చూసిన వాళ్ళు చెప్పాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీడియా వాళ్ళందరూ నన్ను అంటారు ఏంటండి ఇలా చెప్పేశారు అని. అంటే పూజ ఏది చూసినా, మంచి విషయం ఏది చూసినప్పటికీ అమ్మా, మన మనసు కొంచెం దాని మీద ప్రభావితం అవుతుంది. టీవీలో చూడనియండి, మనం పేపర్లో చూడనియండి, ఒక్కసారి మనం ఏదైనా భగవంతుడికి సంబంధించినటువంటి విషయాన్ని చూడగానే మన మనసు కొంచెం స్వాంతన పొందుతుంది. ఒక విషయం, ఒక్క క్షణమైనా కానీ భగవత్ పూజ ఎందు మన మనసు లగ్నం అవుతుంది. అది చాలు కదా మనకి, ఒక విషయం నిమిషం పాటు మన మనసు స్వాంతన పొందింది, అలాగే మన మనసు కాసేపు ఆ భగవంతుణ్ణి తదేకంగా ధ్యానం చేసింది. పైగా టీవీల్లో పూజించేటటువంటి, టీవీలో చూపించేటటువంటి పూజలన్నీ కూడా ఉత్సవమూర్తుల్ని చూపిస్తూ ఉంటారు. మనం నిజంగా అక్కడికి వెళ్ళి చేసి చూసిన దానికంటే కూడా
చాలా దగ్గరగా చూస్తూ ఉంటాం కాబట్టి మనసు నిజంగా ఆనంద పారవశ్యానికి లోనవుతుంది అని చెప్పటం ఖచ్చితం అన్నమాట. ఎందుకంటే ఎవరికైనా కానీ చాలా దగ్గరగా చూసేటరికి భక్తిభావం ఉన్నటువంటి వాళ్ళకి ఆనందం కలిగి తీరుతుంది. అలాంటి ఆనందం పొందడం కోసం తప్పకుండా మనకి టీవీల్లో చూపించేటటువంటి పూజలు పునస్కారాలు మనకి తప్పకుండా ఉపయోగపడతాయి. అలాగే అలాగే అమ్మ.